हाय फ्रेंड्स, वेलकम टू वेनी फैशन वर्ल्ड। वीडियो मैं ब्लौज मार्किंग पार्ट टू वीडियो चूदा। सो लेट्स गेट स्टार्ट अवर वीडियो। सो मन ब्लौज वेडल चूसा कदमी, वेडल एड्ज पाइंट एंड पाइंट अन्ट। सो अदन चंक दर मार्क्सक पाइंट रू पाइंट मन स्ट्रेट लाइन ड्रा चवाली। सेम इंको साइड कूड़ा चंक दर पॉइंट एंड वेडल्पुन्नटुवंटि आ पॉइंट नी आ एंड पॉइंट नी रेंडिनी कलिपेसुकोवालन्नमाट। सो चूस्तुन्नारु कदा, कलिपेसिन तर्वात लुक चूडंडि एला उंदो। सो इप्पुडु मनं डॉट्स ड्रा चेसुकोवालंडि। ई डॉट्स बैक साइड मनकि डॉट्स उंटायि कदा ब्लौज की, सो आ डॉट्स मनं డ్రా చేసుకోవాలి। డిజైన్ చేసిన తర్వాత డాట్స్ స్టిచ్ చేయడం చాలా కష్టం అవుతుంది। సో చూసారు కదా, వచ్చేసి మనం షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అక్కడి నుంచి మనం చంక దగ్గర పాయింట్ చేసుకున్న ఆ డాట్ దగ్గర నుంచి ఈ రెండింటిని కలిపేయాలి। సో షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర మార్క్ చేసుకున్న డాట్ అన్నమాట। సో ఈ రెండింటిని కలిపేయాలి అన్నమాట। సో చూసారు కదా, चंक सेपंडी टू साइड्स। सो नीन क्रिंद वाइप लाइन कनिपिंचट्लेदनि मल्ली ड्रा चेस्तुन्नानु। सो इप्पुडु क्लियर उंदि कदा। सो इप्पुडु मिडिल लो मात्रमे मनं डिजाइन चेसुकोवाले, आ डॉट्स उन्न दग्गर डिजाइन चेसुकोकूडदु। सो मनं ब्लौज नि इला फोल्ड चेसेयालि। फोल्ड चेसेसि दान्नि ముడతలు లేకుండా ఒకసారి క్లియర్ గా నీట్ గా చేసుకోవాలి బ్లౌజ్। ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి ఆపోజిట్ లో మనం క్రాస్ మార్క్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్। ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదండి। సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఖర్చు కోసం ఉంచాలన్నమాట। సో అక్కడ కొంచెం డిస్టెన్స్ చూసేసి ఒక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో 2.5 కదా ఇంచెస్, సో అక్కడ నుంచి మనం 2.5 ఇంచెస్ స్ట్రైట్ గా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి। సో ఇప్పుడు వచ్చేసి నెక్ డెప్త్ అన్నమాట, మెడ లోతు చూడాలి। సో మెడ లోతు వచ్చేసి నాకు 6.5 ఉందండి। సో చూసారు కదా, 6.5 నేను మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది। నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి।